ఆస్ట్రోసాట్ భారతదేశపు మొదటి అంతరిక్ష పరిశోధనశాల. అది భారత ఖగోళ శాస్త్రంలో గొప్ప రోజు. సెప్టెంబర్ 28, 2015 ఆస్ట్రోసాట్ ప్రయోగించబడింది. అది భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష అధ్యయన ప్రయోగశాల. సాధారణంగా మనం నిర్మించడానికి భూమి మీద టెలిస్కోపులు ఉన్నాయి. అయితే ఎక్కువ కాంతి కిరణాలను భూమిపైకి రాకుండా మన వాతావరణం ఆపుతుంది. ఇది భూమిపై జీవరాశులు బ్రతకడానికి ఉపయోగపడుతుంది. లేనట్లయితే మనమంతా రేడియేషన్ ప్రభావానికి చనిపోతాం. అయితే అంతరిక్షంలో ఉద్గారితమయ్యే రేడియేషన్ ఎక్కువ. ఇది అంతరిక్ష యాత్రికులకు ప్రమాదం. కాబట్టి మనకు అధ్యయనం చేసేందుకు ఒక ప్రయోగశాల మరియు టెలిస్కోప్ అవసరం. పిఎస్ఎల్వి ఎక్సెల్ ను శాస్త్రవేత్తలు కక్షలోనికి ప్రవేశపెట్టారు. 4వ స్టేజ్లో 6 బలిష్టమైన మోటారులు పంపారు. పిఎస్ఎల్వి బరువు 320 టన్నులు. అది 15 అంతస్తుల భవనం బరువుకు సమానం. ఉపగ్రహం 1.5 టన్నుల బరువు, ఒక కారు బరువుకి సమానం, 2 మీటర్ల ఎత్తు. కాబట్టి మనం 1 కేజీ బరువు కక్షలో ప్రవేశపెట్టడానికి 150 కేజీల రాకెట్ మరియు ఇంధనం కావాలి. పిఎస్ఎల్వి రోదసలో ఉపగ్రహం విడుదల చేశాక కక్షలో దాని వేగం 7.5 కిలోమీటర్లు సెకనుకి. 23 నిమిషాలలో మొత్తం 650 కిలోమీటర్లు తిరగడానికి 16 గంటలు పడుతుంది. 7.5 కిలోమీటర్లు సెకనుకి వేగం శతాబ్ది ఎక్స్ప్రెస్ వేగం కంటే 200 రెట్లు ఎక్కువ. ఈ ఎక్స్ప్రెస్ ఇండియాలోనే వేగవంతమైన రైలు. పిఎస్ఎల్వి వివిధ దశలలో వివిధ ఎత్తులలో విడుదలవుతుంది. చివరిగా 4వ దశలో రాకెట్ కక్షలో ప్రవేశిస్తుంది. ఈ కక్ష భూమధ్యరేఖకు దాదాపు సమాంతరంగా ఉంటుంది. 6 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఈ దూరం భూమి చుట్టూ ప్రతి 97 నిమిషాలు లేదా 15 సార్లు రోజుకు తిరుగుతుంది. ఆస్ట్రోసాట్ కక్ష 99% గుండ్రంగాను, 1% దీర్ఘవృత్తాకారంగాను వింతైన గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది సరి అయిన రాకెట్ వేగానికి భూగురుత్వాకర్షణ మధ్యస్థల కేంద్ర బలానికి సమానం. వేగం కాని పెరిగితే కక్ష మరింత వేగం పెరుగుతుంది. దీర్ఘవృత్తాకారం ఎక్కువగా మారి భూగురుత్వాకర్షణ కోల్పోయి అంతరిక్షంలోనికి ప్రయాణిస్తుంది. ఆస్ట్రోసాట్కు సోలార్ ప్యానెల్ అమర్చబడి ఉంటుంది. ఇది 1.5 కిలోవాట్ల శక్తిని కలిగి ఉంటుంది. మనం బాత్రూంలో వాడే గీజర్ పవర్కు సమానం. ఆస్ట్రోసాట్ యాంటినా కలిగి ఉంటుంది. 8 GHz బ్యాండ్ కలిగి 105 మెగాబైట్ల సామర్థ్యం కలది. సమాచారాన్ని 2 రిసీవర్లు, ISSDC ఎలాలు బెంగుళూరు కేంద్రంగా ఉంటాయి. మనం ఆస్ట్రోసాట్కు కమాండ్స్ను పంపి తిరిగి డేటా సేకరించవచ్చు. ఈ కాంటాక్ట్ 3 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి మొత్తం డేటా మనం 4.7 GB గ్రహిస్తాం. ఇది ఒక పూర్తి HD సినిమాకు సమానం. మనం దాదాపు 178 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉపగ్రహాన్ని పంపుతాం. ఇది అంత విలువ చేస్తుందా? చూసి నిర్ణయించండి. మన శరీరంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు వైద్యులు రకరకాల కెమెరాలు వాడతారు. అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఇన్ఫ్రారెడ్, వీటన్నిటినీ వాడి సరైనది నిర్ధారించి బొమ్మ తీయడం జరుగుతుంది. అదేవిధంగా విశ్వంలో ఏం జరుగుతుందో వస్తువుల ద్వారా కాంతి ఉద్గారితం చేసి కనుగొంటారు. గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, అతినీలి లోహిత కిరణాలు, దృశ్యమాన స్థాయి, సూక్ష్మ తరంగాల రూపంలో, రేడియో తరంగాల రూపంలో కనుక్కోవడం జరుగుతుంది. వీటన్నిటికీ రకరకాల టెలిస్కోపులు అంతరిక్షంలో అవసరమవుతాయి. ఈ ఆస్ట్రోసాట్ 5 కెమెరాలను ఒకే చోట కలిగి ఉంటుంది. మనం అన్ని రకాల వేవ్ బ్యాండ్స్ను ఒకే ఆబ్జెక్టు దగ్గర కనుక్కోవచ్చు. ఈ 5 కెమెరాలు UVIT = అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, LAXPC = లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రొపోర్షనల్ కౌంటర్, SXT = సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్, CZTI కాడిమమ్ జింక్ టెల్యూరైడ్ ఇమేజర్, SSM
స్కానింగ్ స్కై మానిటర్. ఈ కెమెరాలు బైనరీ నక్షత్ర వ్యవస్థ, న్యూట్రాన్స్, బ్లాక్ హోల్స్, నక్షత్ర పుట్టుక ప్రాంతం వాటి సమాచారాన్ని అందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనం దీపావళికి ఖర్చు పెట్టి 10,000 కోట్లు వృధాగా క్రేకస్ కోసం వెచ్చిస్తాం. కాబట్టి ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు. ఆస్ట్రోసాట్ అనేది ఉన్నత స్థితి కోసం సంవత్సరాల తరబడి చేసే క్లిష్టమైన పని శాస్త్రవేత్తలకు. భారతదేశంలో 5 సంస్థలు ఇస్రో, టిఐఎఫ్ఆర్, ఐఐఏ, పిఆర్ఎల్, ఆర్ఆర్ఐ మరియు ఐయుసిఏఏ విశ్లేషణ మరియు పరిశోధనలు అనుసరించి ఆస్ట్రోసాట్లు సమాచారాన్ని 6 నెలల్లోగా పంపుతాయి.